సో ఈ ఒక్క వీడియోలోనే గైస్ మేమైతే ఈ మూడు ఫ్యాన్సీ కైట్స్ నైతే ఎగిరేయబోతున్నాం. हेलो गाइस नेन मी साई कृष्ण एंड वेलकम बैक टू आवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट. गाइस मनम फैंसी काइट्स नैते तीसुकोच्चाम एंड लिटरली मन चैनल लो फैंसी काइट्स नी एगरेस्तुने उन्नाम एंड वाटी पैन मी लव एंड सपोर्ट अयिते गाइस एक्सट्रीमली नेक्स्ट लेवल. सो ई रोजु ई वीडियो लो ओकटी कादु रेंडु कादु एकंगा మూడు ఫ్యాన్సీ కైట్స్ నైతే గైస్ ఎగిరేయబోతున్నాం. దాంట్లో కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ కైట్ వచ్చేసి ఏంటి అంటే ఈ లయన్ కైట్. సో ఆకాశంలో మనం ఈగల్ కైట్ని ఎగిరేసాం కదా, మనం ఆకాశంలో దాన్ని లేపినప్పుడు ఈగల్ ఆకాశంలో ఎగురుతున్నట్లుగా అయితే మనకు అనిపించింది. బట్ ఈరోజు మనం ఫస్ట్ ఎగిరేయబోతున్నాం ఈ లయన్ కైట్ని. అండ్ లయన్ కైట్ తర్వాత గైస్ మనం ఎగిరేయబోతున్నాం ఆల్ కైట్. మీరు చూడొచ్చు గుడ్ల గూబ గాలిపటం అన్నమాట. సో దీన్ని ఎగిరేయబోతున్నాం అండ్ దీని తర్వాత మనం ఎగిరేయబోతున్నాం హార్స్ కైట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి హార్స్ కైట్ అన్నమాట. ఆకాశంలో కనుక మనం దీన్ని ఎగిరేసినట్లయితే దీనిపైన ఉన్న హార్స్ ఏదైతే ఉందో అది మనకు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా అయితే అనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఒక్క వీడియోలోనే గైస్ మేమైతే ఈ మూడు ఫ్యాన్సీ కైట్స్ని అయితే ఎగిరేయబోతున్నాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయండి, అయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఫ్యాన్సీ కైట్స్ని అయితే ఎగిరేద్దాం గైస్. ఎప్పటిలాగానే ఫస్ట్ ఈ లయన్ కైట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా అండ్ మాతిని పట్టుకో దీన్ని. దీంట్లో మీరు చూసినట్లయితే మనకు రెండు స్టిక్స్ అయితే రావడం జరిగింది. లయన్ కైట్ కదా, ఇది ఎందుకు ఇట్లా వెరైటీగా. ఓహో గైస్ మీరు చూడొచ్చు లయన్ కైట్ చాలా క్రేజీగా ఉంది. సో చాలా పెద్ద సైజులో అయితే ఉంది. సో దిస్ ఈజ్ లయన్ కైట్. సో దీన్ని అయితే మనం ఇంకా అటాచ్ చేయాల్సి ఉంటుంది కదా. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకు త్రీ స్టిక్స్ అయితే రావడం జరిగింది ఇదిగో. సో వీటిని అయితే మనం ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక స్టిక్ వచ్చేసి మనం ఇక్కడ అయితే పెట్టాల్సి ఉంటుంది. గైస్ ఇక్కడైతే మనం దారం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ దారం కట్టి ఆరామ్సే మనం అయితే ఆకాశంలో ఈ లయన్ కైట్ని ఎగిరేయచ్చు. ఈ విధంగా మీరు చూడవచ్చు ఎంత ఆరామ్స్ ఎగురుతుందో ఇది. సో దీని తర్వాత గైస్ మనం ఎగిరేయబోతున్నాం ఆవుల్ కైట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వచ్చేసి ఆవుల్ కైట్ అన్నమాట. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. వామ్మో దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా స్టిక్స్ అయితే రావడం జరిగింది. మీరు చూడవచ్చు ఎన్ని నాలుగు స్టిక్స్ అయితే వచ్చాయి సన్న సన్నవి. సో ఈ కైట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. చిన్నగా ఉంది కానీ చాలా క్యూట్గా ఉంది, మీరు చూడవచ్చు. గైస్ ఇది వచ్చేసి మన గుడ్ల గూబ కైట్ అన్నమాట. మీరు చూడవచ్చు దీన్ని అసెంబ్లీ చేయడం కోసం ఆగం ఆగం అయిందన్నమాట, అర్థం కాలేదు అసలు. సో చాలా స్టిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో దీన్ని అయితే అసెంబ్లీ చేయడంలో ప్రాబ్లం అయింది, కానీ ఫైనల్లీ ఇది వచ్చేసి అసెంబ్లీ అయితే అయింది. మీరు చూడవచ్చు ఇది వచ్చేసి గుడ్ల గూబ కైట్. గైస్ ఇది వచ్చేసి హార్స్ కైట్. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా అండ్ ఇది ఏంది తోకనా, అండ్ దీంట్లో ఒక తోకసం ఉన్నట్టున్నది. హార్స్ తోకుంటుంది కదా అదే విధంగా మీరు చూడవచ్చు. సో దీంట్లో ఒక పెద్ద స్టిక్ అయితే రావడం జరిగింది, సింగిల్ స్టిక్ వచ్చింది. సో కైట్ని కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది. సో మీరు చూడవచ్చు హార్స్ కైట్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి మన హార్స్ కైట్ అన్నమాట. దీన్ని ఎగిరేయాలన్నా ఇక్కడ దారం కట్టాల్సి ఉంటుంది, ఆ తర్వాత సింపుల్గా ఆకాశంలోకి అయితే ఎగిరేయచ్చు. 5 minutes later. మేము ప్రెషరే వాడతలేదు గాయస్. ఈ మేము లేపిన ఫ్యాన్సీ కైట్స్ అన్నింటిలో లో ప్రెషర్ క్రియేట్ చేసే కైట్ ఏదైనా ఉందంటే అది ఇదే. లిటరలీ ఎంత స్లోగా వెళ్తుందంటే అసలు ప్రెషరే లేదు దారం పై, నీకు ఆరామ్సే వెళ్తుంది. ఆరామ్సే వెళ్తుంది కదా, ఇది వేరే కైట్స్ లెక్క లేదు. ఆరామ్స్ స్లోలీ మనం ఇన్ని కైట్స్ని లేపాం కదా, ఆగమాగం లేదు ఇది. అంటే ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం అలా లేదు, ఆరామ్స్ లేచింది అండ్ ఆ గాలిలో కూడా ఆరామ్స్ ఉన్నది.
గైస్ ఇది వచ్చేసి మన లయన్ కైట్ కదా సో మా దగ్గర ఒకటే చక్ర ఉంది కాబట్టి ఈ దారాన్ని నింపి కూరగానికి అయితే ఇస్తున్నా సో కూరగాడు ఇప్పుడు ఈ కైట్ని లేపుతాడు ఆ లోపల మనం ఇంకో కైట్ని ఎగరేద్దాం సో ఇప్పుడైతే మనం ఈ ఆల్ కైట్ని ఎగరేద్దాం గైస్ ఆల్ కైట్ సూపర్ గా గుర్తుంది ఆ దానికి డీల్ అవుతుంది కైట్ వచ్చేసి చాలా క్రేజీగా ఉంది క్యూట్ గా అనిపించింది కదా అండ్ సూపర్ ఎగురుతుంది చాలా ఈజీగా ఎగిరింది గాల్లో మనం ఇంత అజ్జాల్సిన అవసరం కాలేదు ఆరామ్స్ ఎగిరిపోయింది ఇది మన లయన్ కైట్ ఏమో తన్లాడుతూ తన్లాడుతూ మెల్లగా ఆరామ్స్ ముసలు నడిచినట్టుగా అయితే మెల్లగా మెల్లగా ఎగిరింది సో ఇది వచ్చేసి ఆరామ్స్ రయా రయ ఎగురుతుంది గైస్ ఈ సెకండ్ కైట్ ఏదైతే ఉందో ఇది కూడా కిట్టుకి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ మనం హార్స్ కైట్ని అయితే ఎగిరేద్దాం చూద్దాం అది వచ్చేసి ఎలా ఎగురుతుందని చెప్పేసి కిట్టుదా కమాన్ గైస్ ఇప్పుడైతే హార్స్ కైట్ని ఎగిరేస్తున్నా సో చూద్దాం ఇది వచ్చేసి ఎలా ఎగురుతుంది ఏంటి అని చెప్పేసి సో ఫైనల్లీ గైస్ చూసారు కదా ఇవి మనం ఎగిరేసిన మూడు ఫ్యాన్సీ కైట్స్ యాక్చువల్లీ రెండే ఎగిరినాయి ఆల్ కైట్ అండ్ లయన్ కైట్ అయితే ఎగరడం జరిగింది సో ఈ ఆర్స్ కైట్ అయితే ఎగరలేదు గాలి అసలు రావట్లేదు కొద్దిగా కూడా మేబీ అదే ప్రాబ్లం అనుకుంటా ఇదైతే ఎగరలేదు సో నార్మల్ కైట్స్ అయితే మనం లాగుతే పైనకి వెళ్తాయి కదా సో ఈ ఫ్యాన్సీ కైట్స్ అలా కాదు మనం ఎంత లాగినా సరే ఇవైతే పైనకి వెళ్ళట్లేదు సో మనం ఎగిరేసిన కైట్స్ వచ్చేసి గైస్ ఇవి దీన్ని ఇంకా వేరే వీడియో అయితే ఎగరడానికి ట్రై చేద్దాం సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేసేయండి ఛానల్లో కొత్త వచ్చారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్సీ కైట్ ఫ్లయింగ్లో వెళ్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్.